ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పచ్చి అరటికాయతో కూరను తయారు చేస్తాము. పచ్చి అరటికాయతో కూర తయారు చేయడానికి కావలసినవి, పచ్చి అరటికాయని ఇలా కట్ చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బెర, టమోటా, అల్లము, పచ్చిమిరపకాయ, లవంగము, కొత్తిమీర, నల్ల మిరియాలు, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఏది మన మసాలా చూసినామో వాటన్నింటినీ వేసి నైస్గా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఏది మనం కట్ చేసినామో ఆ అరటికాయని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడే. పసుపు, ఏదైతే మనం మసాలా పేస్ట్ చేసినామో దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా జార్లో నీళ్ళు వేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, పచ్చి అరటికాయతో కూర రెడీ అయ్యింది. కొత్తిమీరతో గార్నిష్ చేసినాము. చూడండి, అరటికాయతో కూర రెడీ.